కరీం భాయ్ సాబ్, నిన్ను నమ్ముకున్న అల్లుడికి మాటిచ్చి నేను వెరివేధవరయ్యాను. ఆ భరత్ గాని ఖతం చేస్తా ఖతం చేస్తా అంటావే తప్ప పది వెంట్రుకు కూడా పీకలేకపోయావు. ఛే, నా పరువు తీసావు కదయ్యా. నాయుడు సాబ్, పద్మయం లాంటి ప్లాన్ చేసి భరత్ గాడిని పట్టుకుంటే గాడు నన్నే సిత్తు చేసిండు. గాడు మామూలు పోరగాడు కాదు సాబ్, నిప్పు నిప్పుడు జిమ్మే వజ్రాయుధం. వాడు వజ్రాయుధం గనకనే నా అల్లుడిని కూడా చిత్తగొట్టి మా బావ చేత ప్రశంసలు అందుకున్నాడు. కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రజలకు అందించి ప్రపంచంలో ధృవతారగా వెలిగాడు. వాణ్ణి ఖతం చేయడం నీ వల్ల కాదు గాని నేనే అదులు చూసుకుని వాణ్ణి మర్డర్ చేస్తా. అల్లుడు, నువ్వేం బాధపడకు, నేనున్నాను. హాయిగా మందుగొట్టి ఈ చిలకలతో చిందులేసుకో. కరీం భాయ్ సాబ్, ముందు మందు తీసుకో, తర్వాత డాక్టర్ ఇచ్చే మందు తీసుకుంటు గాని. అల్లుడు, అడ్లే ఎందుకురా ఇలా పొద్దుస్తున్నాను? తప్ప తాకి ఒళ్ళు ఇల్లు గుళ్ళ చేస్తూ మా పరువు తీస్తున్నావు. ఇదంతా మీ ఆయన చలవే. పని పాట లేకుండా ఇలా తప్ప తాగి ఊరి మీద ఆంబోతులా పడి తిరగమని చెప్పాడురా మీ నాన్నగారు. ఇప్పుడేమో నేరుగా మా తమ్ముడు చంకనెక్కి కూర్చున్నావు. వాడు ఎలాంటి వాడో తెలుసా నీకు? కన్న తల్లైనా ఉండాలంట, కట్టుకున్న పెళ్ళమైనా ఉండాలంట, దవడ పళ్ళన్నా ఉండాలంట, మేనమామైనా ఉండాలంట, అప్పుడే బతుకు సుఖంగా ఉంటుందంట. తల్లిగా నువ్వు ఉన్నావు ఎందుకు? వేస్ట్. పెళ్ళంగా ఇది ఉంది, వేస్ట్. దవడ పళ్ళు గట్టిగానే ఉన్నాయి, తినడానికి తిండేది. మేనమామ ఉన్నాడు ఎందుకు? నా బాగు కొరడానికి. అందుకే వెళ్ళి మామగారు చక్కెక్కాను. మీ కడుపులో ఎందుకు మండుతున్నాయో తల్లి? వాడు పచ్చి నెత్తులు తాగే రాక్షసుడ్రా. మీ ఆయన అపరగాంధీ మహాత్ముడే తల్లి. అవునరా, మా ఆయన గాంధీ మహాత్ముడు అంతటి గొప్పవాడురా. అనవసరంగా నన్ను వాగిస్తూ తాగింది దిగిపోయేలా చేయకు. ఏమే పెళ్ళామా? తీయండి బెల్లామా, పదవ బెడ్రూమ్ లో పద. అఖిలాంధ్ర ప్రేక్షకులకు శుభోదయం. నువ్వేమంటే తెలుగు అలా కూరి చేస్తున్నావు? అక్కడ టీవీలో యాంకర్ ఎంత చక్కగా శుభోదయం అంటున్నారు కదా, నువ్వు కూడా శుభోదయం అను. నీకు బాగా టీవీ పిచ్చి ఎక్కువైపోయింది. రిమోట్ ఏది? అదేంటి టీవీ ఆఫ్ చేసావు కాబట్టి? లెక్కలేని టీవీ ఛానల్స్ లో బోల్డ్ ఎంతమంది యాంకర్లు పనిచేస్తుంటే వాళ్ళు మాట్లాడే భాష తప్పంటావా? నువ్వే తప్పు మాట్లాడుతున్నావు, నువ్వే చెప్పు శుభోదయం అని. అయ్యో మామా, వాళ్ళు చెప్పేది తప్పు, నేను చెప్పేది కరెక్ట్. ఏది నేను చెప్పినట్టు చెప్పు. శుభోదయం. శుభోదయం. అయ్యో మామా, ఆ తెలుగు టీవీ భాష సంకరమై యాస వంకరై ఇలా ఏడుస్తోంది కాబట్టి తెలుగు భాష తెలుగు గంగలో కొట్టుకుపోయింది. నేనెక్కడ మూతి వంకరని తిప్పేది మామా? ఒసే రాంబాయ్, నువ్వు అన్నానంటే అంటావు కానీ 24 గంటలు టీవీలో ప్రసారం చేస్తూ చక్కగా తెలుగు భాష మాట్లాడుతుంటే వాళ్ళ భాషనే వంకర తింకరని చెప్పి మూతి తిప్పా. అసలు ఆంధ్రప్రదేశ్ లో పుట్టావటే నువ్వు? అయ్యో మామా, ఆ తెలుగు టీవీ ప్రసారాలు 24 గంటలు మన కోసం కాదు. మరెవరి కోసం? ప్రకటనల కోసం. ఓహో, ప్రకటనలతో టీవీ యాంకర్ల వంకర్లతో ప్రేక్షకుల మెదడు మోకాళ్ళలోకి జారిపోతుంది. ఇక 24 గంటలు చూసావనుకో, మోకాళ్ళలోని మెదడు అరికాళ్ళలోకి జారిపోతుంది. ఇక మనం అప్పుడు తలకిందులుగా నడవడమే. ఏమిటే నీ వ్యవహారం చూస్తుంటే తెలుగు భాషకి తెగులు పుట్టేటట్టు ఉన్నది. మర్యాద యాంకరమ్మ చెప్పినట్టు శుభోదయం అనవే అనవే. ఓ నీ చిమ్మడిపోను, శుభోదయం అనరా మగడా అంటే ఆ టీవీ తెలుగులో పడి ఉంటావా? మరి నా ఫేవరెట్ ఆగి నన్ను తిరితే పొద్దునే నీకు టీవీ రొగ పట్టుకుందేంట్రా? పొద్దునే చంపుతున్నావు సినిమా చూద్దాం అని హైదరాబాద్ వస్తే అనవసరంగా నీ కళ్ళ నొప్పి కళ్ళ నొప్పి నీకు పెళ్ళాన్ని ఇళ్లలో పాస్ పని చేస్తూ డబ్బులు దండిగా సంపాదించి బ్లాక్ మెయిల్ చేసి నీకు పెడుతుంటే చిన్న ధరక్క ఆ టీవీ పిచ్చిలో పడి పొద్దునుంచి నన్ను 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 కొట్టి చంపుతున్నావు కదరా.
సాఫ్ట్ వేర్ సేనా? అవి తప్ప నాకు వేరే లోపమే ఉంది. మన ప్రేమ గురించి ఆలోచించేది లేదా? ముద్దులేద్దాం మొదలెడ్డాక. భరత్, ఐ నాట్ జోకింగ్, సీరియస్ గా అడుగుతున్నాను. నా ముందు 1,25,000 సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టి నీతో గేట్లు పాడుకుంటే బతుకంత జో లలా లాయి అని పాడుకోవాల్సిందే. అంటే నేనే తొందర పడుతున్నానంటావా? అది నీకే తెలియాలి. అంతేలే బాబు, ఆడది సిగ్గు విడిచి అడిగితే ప్రతి మగాడు బెట్టు చేస్తాడు. నీ బెట్ ఎంత వరకు వస్తుందో నేను చూస్తాను. అబ్బా, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పోను పోను, నీకే అర్థం అవుతుంది. రే, పక్కన మన ల్యాండ్ అందు వెళ్ళొద్దానండి. ఓకే.